2024 ఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యంగా ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదిండ్ల మనోహర్ హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ కి బీజేపీ నేతలు పుష్పగుచ్చాలిచ్చి ఆహ్వానించారు. భారీ విజయమే లక్ష్యంగా ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలో ఈ సమావేశానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదిండ్ల మనోహర్ హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ కి బీజేపీ నేతలు పుష్పగుచ్చాలిచ్చి ఆహ్వానించారు. రైటిక 2024 ఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యంగా ఢిల్లీలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రశాంత్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ప్రశాంత్ చెప్పండి, ఢిల్లీలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం అయితే అశోక హోటల్లో ప్రారంభమైంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, ఏమని చూసుకోవాలి, ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం దేశ రాజధాని న్యూఢిల్లీ అశోక్ హోటల్లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఇక చూసుకోవాలి, ఇక్కడికి కీలకంగా అగ్ర నేతలు అయితే ఇక్కడ ఈ సమావేశానికి అయితే చేరుకున్నారు. మొత్తంగా 38 పార్టీలు ఈ సమావేశానికి అయితే చేరుకున్నాయి. ఒక్కొక్క పార్టీగా పేర్లు చెప్తా, భారతీయ జనతా పార్టీ, శివసేన, ఎన్సిపి, రాష్ట్రీయ లోక్ జనశక్తి, ఏఐఎండిఎంకే, అప్నాదల్, నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనల్ డెమోక్రాటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, సిక్కిం క్రాంతికారి మోర్చా, అలాగే మిజో నేషనల్ ఫ్రంట్, ఇండి జీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర, నాగా పీపుల్స్ ఫ్రంట్స్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, అస్సాం గణ పరిషత్, పట్టాలి మక్కల్ కచ్చి, తమిళ మలిలా కాంగ్రెస్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిపబ్రిల్, సుహెల్ దల్ భారతీయ సమాజ్ పార్టీ, అలాగే శిరోమణి అకాలీ దళ్, అలాగే జనసేన. ఇలా మొత్తంగా 38 పార్టీలు ఈ సమావేశానికి చేరుకున్నాయి. మొత్తంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ప్రాంతీయ పార్టీలన్నీ కూడా బీజేపీ పార్టీ అన్నింటినీ ఒక తాటి మీదకి తీసుకొస్తూ రానున్న 2023 ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి, అలాగే 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకంగా అయితే సమావేశానికి అయితే హాజరు కావాలంటూ కూడా అందరినీ పిలిచారు. ఎన్నికల గురించి ఎట్లాంటి సమావేశాల్లో ఎటువంటి వ్యూహరచనలతో ముందుకెళ్తారు అనే అంశాలు మాత్రం కీలకంగా మారిన మొత్తంగా ఈరోజు అయితే ఈ పార్టీ సమావేశానికి సంబంధించి కీలకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటుగా నాదెండ్ల మనోహర్ కూడా ఈ సమావేశానికి పాల్గొన్నారు. మొత్తంగా వచ్చిన నాయకులందరినీ కూడా పుష్పభుగ్గాలు అందుకుంటూ ప్రతి ఒక్కరిని లోపలికి ఆహ్వానంగా తీసుకెళ్లారు. మొత్తంగా ఇక 2023 ఎన్నికలకు సంబంధించి, అలాగే 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకంగా అయితే ఈరోజు అయితే సమావేశాలు అయితే జరుగుతున్నాయి. మొత్తంగా చూసుకోవాలి, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏ పార్టీకి రాని ఘనత జనసేన పార్టీకి అయితే లభించింది. మొత్తంగా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ఇట్లా చిన్న పార్టీలు పెద్ద పార్టీలు కలుపుకొని అన్నీ ఉన్నాయి, కానీ ఏ పార్టీకి రాని అవకాశం జనసేన పార్టీకి వచ్చింది. జేపీ నడ్డా ఆహ్వానం ఇచ్చారు పార్టీ సమావేశాలకు. కీలకంగా జనసేన పార్టీ మీరు ఈ కార్యక్రమాల్లో పాల్గొవాలి, మీ సందేహాలు సమాచారాలు కేంద్రానికి అందించాలంటూ కూడా కీలక ఇచ్చిన సమాచారం ప్రకారం ఆయన జనసేన తరఫున నిన్న సాయంత్రం ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు.
ఇప్పుడు అశోక్ హోటల్ జరుగుతున్న సమావేశానికి కీలకంగా హాజరయ్యారు. ఇక 38 పార్టీలు ఒక చోట చేరినప్పుడు జనసేనకి అవకాశం వస్తే ఇటువంటి అంశాలు కేంద్రంలో పెట్టబోతున్నారన్న అంశాలు కీలకంగా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగి నేటికి 10 ఏళ్ళు, అంటే ఇంకొక ఏడాది గడిస్తే 10 ఏళ్ళు అవుతాయి. ఈ 10 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా వెనుకబాటు తనంలోనే ఉంది. ఒకవైపు 7 వెనుకబడిన జిల్లాలు, ఆంధ్ర ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలు, ఇలాంటి 7 జిల్లాలు ఎలా ఉత్తరాంధ్రకు సంబంధించి అలాగే రాయలసీమకు సంబంధించి ఇంకా స్పెషల్ స్టేటస్ కానీ ఉక్కు ఫ్యాక్టరీ కానీ ఎన్నో అంశాలు కీలకంగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాల గురించి మాట్లాడబోతారు అన్న అంశాలు మాత్రం కీలకంగా ఉన్నాయి. ఎందుకంటే జనసేనకు సంబంధించి రాష్ట్రంలో వారాహి యాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్తూ కీలకంగా చాలా అంశాలు అయితే ప్రజల మధ్యలో పెడుతున్నారు జనసేన సంబంధించి. అలాగే ఎన్ని పార్టీలకు వెళ్ళిపోతున్నారు అన్న అంశాలు మాత్రం కీలకంగా ఉన్నాయి. ఇక చూసుకోవాలి, ఇక ఈరోజు జరుగుతున్న సమావేశాలకు సంబంధించి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతున్న ఎన్నికల గురించి ఎటువంటి అంశాలు కీలకంగా వస్తాయన్న అంశాలు మాత్రం మనం కీలకంగా ఎదురు చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి సంబంధించి కీలకంగా అయితే పార్టీలో బలాలు అయితే లేవు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎటువంటి బలం లేని నేపథ్యంలో ఇప్పుడు రానున్న భవిష్యత్తు కోసం జనసేనకి బీజేపీ ఎటువంటి మద్దతు ఇస్తుంది, లేకపోతే బీజేపీకి జనసేన ఎటువంటి మద్దతు ఇస్తున్న అంశాలు మాత్రం కీలకంగా రానుంది. సో ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నాయా లేకపోతే ఎలాంటి అంశాలు వస్తాయని మాత్రం కీలకంగా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏలోకి జనసేన పార్టీ అడుగు పెడుతుందా అనే అంశాలు మాత్రం కీలకంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రానున్న ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహాలు ఉండబోతున్నాయి, జనసేన దగ్గర ఎలాంటి వ్యూహాలు ఉన్నాయి, అలాగే బీజేపీ దగ్గర ఎలాంటి వ్యూహాలు ఉన్నాయి, ఎలా వాడుకోబోతున్నారన్న అంశాలు మాత్రం కీలకంగా ఉన్నాయి. ఎందుకంటే రానున్న 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఒక ప్లాన్తో అయితే ఆల్రెడీ కీలకంగా ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికలను చూసుకున్నట్లయితే 300 స్థానాలతో బీజేపీ కీలకంగా ఉంది. మరొక 100 స్థానాలు ఏర్పరచుకుంటూ 400 స్థానాలతో అయితే మేము గెలుపొంది పార్లమెంట్లో నూతనంగా బిల్లు వెళ్తే ఏవైనా బిల్లులు వచ్చేటప్పుడు ఏ పార్టీ మద్దతు లేకుండా కీలకంగా వెళ్లేందుకు ప్రతి ఒక్క పార్టీలు ఇలాంటి మద్దతు తెలిపితే అవకాశం ఉంటుందంటూ కూడా బీజేపీ పార్టీ ఒక ప్లాన్ అయితే తీసుకొస్తుంది. సో 400 స్థానాలు కావాలి అంటూ కూడా ఒక రూట్ మ్యాప్ అయితే చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రెండు రోజుల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూలై 20 నుంచి ఆగస్టు 11 వరకు కూడా సమావేశాలు అయితే కానున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఎటువంటి వ్యూహాల గురించి మాట్లాడబోతున్నారు, మొత్తంగా కేంద్రం దగ్గర ఇంకా 32 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, వాటి గురించి ఎటువంటి చర్చలు జరగబోతున్నారు, అలాగే చూసుకోవాలి ఇక యూసీసీ గురించి కీలకంగా ఎటువంటి వ్యూహాలతో వెళ్ళబోతున్నారు, యూసీసీ ఒకే దేశం ఒకే చట్టం ఇలాంటి అంశాల గురించి ఏ విధంగా చర్చించబోతున్నారు అనే అంశాలు మాత్రం ఈరోజు అశోక్ హోటల్లో మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభమైన తర్వాత ఎన్ని అంశాలు తెర మీదకి వస్తాయి, ఎన్ని అంశాల గురించి ఏ నాయకులు ఏవి ప్రస్తావన చేయబోతున్నారు అనే అంశాలు మాత్రం ఈరోజు కీలకంగా ఎదురు చూడాలి. మొత్తంగా ఇక్కడ దేశ రాజధాని ఇక సంబంధించి మొత్తంగా ప్రజలందరి గురించి కూడా ఇక్కడ ఇక ఏం చెప్పబోతున్నారు, ఏం అంశాలు లేవలెత్తబోతున్నారు అంశాలు మాత్రం చూసుకోవాలి. జనసేనకు సంబంధించి మనం నిన్న ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ చేసాం. సో అక్కడ ఆయన చెప్పిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పురోగతి గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి మేము కీలకంగా చర్చించబోతున్నాం. ఎన్డీఏ తరఫున ఎన్డీఏ లక్షణాలని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లడానికి మేము కీలకంగా ఉన్నామంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఎలాంటి అంశాలు ఈరోజు అక్కడ మొత్తం మీటింగ్లో విన్న తర్వాత ఎలాంటి అంశాలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్తారు అనే అంశాలు మాత్రం కీలకంగా ఉన్నాయి. యామిని, థ్యాంక్ యూ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బి శ్రీనివాస్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, 2024 ఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యంగా ఢిల్లీలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం అయితే అశోక హోటల్లో ప్రారంభమైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కావడం జరిగింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితిని ఎన్డీఏ మిత్రపక్షాల భాగస్వామ్య సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే కనుక రాష్ట్ర విభజన తర్వాత ఏం జరిగింది, ఇప్పటి ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది పూర్తిగా వివరించే విధంగా కూడా అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర విభజన సమయంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన తర్వాత వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏ విధమైనటువంటి విధానాల వల్ల కోల్పోయింది, అభివృద్ధి లేకుండా ఎలా ఉంది ఏంటనేది కూడా పూర్తిగా చర్చించడానికి నిర్ణయించుకున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ భాగస్వామ్య సమావేశానికి ఒక్క జనసేన పార్టీ
की मात्रमे आह्वानं उंडडं जरिगिंदि जनसेन पार्टी तरपुने जनसेन पार्टी अधिनेत पवन कल्याण हाजरु कावडं जरिगिंदि अंटे ई मीटिंग लो कूडा पूर्तिगा जनसेन पार्टी अधिनेत पवन कल्याण प्रत्येक ఆకర్షణగా కూడా నిలిచే అవకాశం ఉంది అయితే ఎక్కువగా ఎంపీ స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎన్డీఏ రానున్న రోజుల్లో ఎన్డీఏ భారీ విజయానికి సహకారం కావాల్సిన నేపథ్యంలో ప్రత్యేక పర్టికులర్ గా జనసేన అవసరము జనసేన ఒక ఆవశ్యకత కూడా స్పష్టం చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2020 నుంచి జనసేన పార్టీ బీజేపీ పార్టీతో ఆంధ్రప్రదేశ్ లో మిత్రపక్షంగా ఒత్తులో ఉన్నా కానీ ఇక్కడ అవగాహన లోపం వల్ల రాష్ట్ర స్థాయిలో అది అంత సక్సెస్ కాలేదు కానీ ఢిల్లీ స్థాయిలో ఢిల్లీ పెద్దల ఆశీస్సులతోటి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారు ఇప్పుడు ఈ సమావేశంలో కీలకంగా చర్చించి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులపై కూడా ఒక క్లారిటీ ఇచ్చి రానున్న రోజుల్లో ఏ విధంగా 2024 ఎన్నికలకు సిద్ధం కావాలి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఎన్డీఏ మిత్రపక్ష కూటమిలో సమావేశానికి హాజరైనటువంటి పవన్ కళ్యాణే ప్రత్యేక ఆకర్షణగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది ఇటు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలను 2 సార్ల ప్రభావం చూపుతుంది 2 సార్ల గెలుపు ఓటములకు సంబంధించి నిర్ణయించే స్థితిలో ఉన్న నేపథ్యంలో 2 ప్రాంతాలలో ఇటు తెలంగాణలోను ఆంధ్రాలోను 2 లోనూ ఎన్డీఏకి అవసరం ఉన్న నేపథ్యంలో ఆ వైపు కూడా పూర్తిగా నిర్ణయాలు తీసుకునే విధంగా ఆ వైపు చర్చలు జరిపే అవకాశం కూడా కనపడుతుంది ముఖ్యంగా చూసుకుంటే 2019 తర్వాత 2019 ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ అదేవిధంగా ఇప్పుడు 2024 ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ యొక్క అవసరం ఏంటి అదేవిధంగా వైసీపీ పార్టీ వల్ల రాష్ట్ర అభివృద్ధి ఎలా అధోగతి పాలైంది అభివృద్ధి లేకుండా ఎలా ఉంది అభివృద్ధి లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది అనేది కూడా పూర్తిగా వివరించడానికి కూడా సిద్ధమయ్యారు ఒక విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు అరాచకాలు వీటన్నిటిపైన మాట్లాడుతూ మరోవైపు సామాన్యుల యొక్క డేటాని ఏదైతే ఆధార్ పాన్ ఫోన్ నెంబర్ ఇమెయిల్ ఫేస్బుక్ ఇలా అన్ని ఐడీలను కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా 5,000 రూపాయలు వేతనం తీసుకునే వ్యవస్థ ద్వారా వేరే వాళ్ళకి అందజేస్తున్నారు ప్రైవేట్ కంపెనీలకి వాటి ద్వారా ఇబ్బందులు అవుతున్నాయి అంటూ కూడా జాతీయ స్థాయిలోనే పవన్ కళ్యాణ్ తన వాయిస్ వినిపించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది తను ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించినటువంటి వారాహి విజయయాత్రలో 2 సార్లు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి 2 సార్లు జరిగిన సమయంలో ఆయన ఈ ప్రస్తావన చేశారు వాటికి ప్రజల నుంచి భారీ స్పందన రావడం జరిగింది నిజంగా మన డేటా ఏమవుతుందని కూడా ప్రతి ఒక్కరు చర్చించుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో తన వాయిస్ ను ఢిల్లీ వేదికగా బలంగా వినిపించడానికి కూడా సిద్ధమవుతున్నారు అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామ్యానికి జరుగుతున్నటువంటి మీటింగ్ లో ఈ మిత్రపక్షాల మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కావలసిన విషయాలు ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తులో జరగబోయే పనులు అదేవిధంగా రానున్న రోజులు ఎలా ఉండాలనే దానిపై కూడా ఒక క్లియర్ గా వాడికి వినిపించడానికి కూడా సిద్ధమవుతున్నారు ముఖ్యంగా చూసినట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితిని ప్రస్తుత పరిస్థితి తర్వాత 24 ఎన్నికలకు ఏ విధంగా మనం ముందుకెళ్తే బాగుంటుందనే విషయం కూడా వివరించడానికి సిద్ధం కావడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే కనుక బీజేపీ పార్టీ 0.01% కూడా లేకుండా ఉంది కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాకర్షణ నేతగా ఉన్నారు ఈ రెండింటితో పాటు మిత్రపక్షాలను ఏమన్నా కలుపుకొని వెళ్ళాలా ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి అనే దానిపై కూడా తన యొక్క వాయిస్ ను వినిపించే విధంగా కూడా ఉంటారు అదే విధంగా ఇటు పోలవరం గాని దానికి సంబంధించి గాని రాజధాని నిర్మాణం గాని వీటికి కేంద్ర స్థాయిలో రావాల్సినటువంటి నిధులు రాకపోవటానికి కానీ వానిపై కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది వానితో పాటు చూసుకున్నట్లయితే కనుక కేంద్ర నిధులు ఏదైతే కేంద్ర పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పథకాలుగా పేరు మార్చుకున్నటువంటి తీరు వల్ల కూడా ఇక్కడ ఎన్డీఏకి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం ఆంధ్రప్రదేశ్ లో లేకుండా పోతుంది కాబట్టి వాటిని మార్పులు వాటికి సంబంధించినటువంటి వాయిస్ రేస్ చేసే అవకాశం కూడా కనపడుతుంది ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి ద్వారా రానున్న రోజుల్లో ఏం మేలు జరుగుతుంది ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి జనసేనకి ఇటు బీజేపీకి ఈ రెండింటికి ఓట్లు ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరుద్ది అనే విషయాలను కూడా క్లియర్ గా వివరించే విధంగా ఉమ్మడిగా ఉండటానికి కూడా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే 2024 ఎన్నికలే విజయమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రయత్నము అదేవిధంగా ఎన్డీఏ కూడా తన మిత్రపక్షాలతో చేసినటువంటి సమావేశంలో కూడా వారు కూడా వారికి ఉన్నటువంటి దానికి సంబంధించి కూడా చాలా క్లియర్ గా ఏ రాష్ట్రంలో ఏ పార్టీతో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ముందుకెళ్లాలని కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఎన్డీఏ భాగస్వామ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ చర్చించే విషయాలు ఆంధ్రప్రదేశ్ కు పూర్తి స్థాయి మేలు చేకూరుతుందని కూడా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఒక విధంగా చూసుకుంటే ఈ ఎన్డీఏ భాగస్వామ్య మీటింగ్స్ కి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణే ప్రత్యేక ఆకర్షణగా ప్రత్యేక
అట్రాక్షన్ గా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ప్రాంతాలలో కలిపి 42 ఎంపీ స్థానాలు ఉన్న చోట్ల ఏకైక పార్టీగా జనసేన పార్టీ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తూ కూడా ఆ ఎన్డీఏ భాగస్వామ్యాల్లో ఉండడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయి సద్వినియోగం చేసుకునే విధంగా కూడా ఆయా భాగస్వామ్య పార్టీలతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో సరైన ప్రాధాన్యత ఇచ్చి తగిన గుర్తింపునిస్తారని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ మీటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ యొక్క వాయిస్ కోసం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏ విషయాలు చర్చించారు, రాష్ట్ర సమస్యలు ఏ విధంగా వివరించారు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా వివరించారని కూడా పవన్ కళ్యాణ్ ఏం చెప్తారని కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. రెండు వేల 2024 ఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యంగా ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. పవన్ కళ్యాణ్కి బీజేపీ నేతలు పుష్పగుచ్చాలిచ్చి ఆహ్వానించారు.